గ్రామం నుంచి మహిళలు, ముస్లిం మైనారిటీలు పెద్ద స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. బీబీతో పాటు దాదాపుగా ఈరోజు ఒక 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగంటే వీళ్ళందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నేను కాపాడుతానని ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను. వీళ్ళందరూ కూడా గతంలో శోభారెడ్డి గారితో ఆమె చేసిన పనులు, శోభమ్మతో తిరిగినే జ్ఞాపకాలన్నీ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరికీ అమ్మ మీద ఎంత నమ్మకం ఉందో వాళ్ళ ముఖాలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళందరికీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో, అది పెన్షన్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, పర్సనల్ పనులు కావచ్చు, ఏవైనా సరే తప్పకుండా మనం అధికారంలోకి రాగానే ఆ సమస్యలని వెంటనే తీరుస్తామని చెప్పి ఇక్కడున్న మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. గతంలో కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక రౌడీ, ఒక గుండా ప్రెస్ మీట్ పెట్టి కందుకూరులో నన్ను చాలా బ్రహ్మాండంగా మా పార్టీని గెలిపించినారు. 2 నెలల్లో మొత్తం కందుకూరు అంతా రూపురేఖలు మార్చేస్తాను, రోడ్లు వేపిస్తాను, పెన్షన్లు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత, సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం ఒకే ఒక రోడ్డు వేసినారు. అది తప్ప గ్రామంలో ఇంతవరకు గ్రామంని తొంగి చూసే నాలుగు లేడు వైసీపీ నాయకులు. మీ అందరు కూడా మాటిస్తున్నా, గతంలో అభివృద్ధి చేసింది భూమా వర్గం, తప్పకుండా మళ్ళీ మనం వస్తే చేసేది కూడా మేమే అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. కందుకూరుని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడున్న మహిళలకి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, ఎవరైతే మహిళలకి ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈరోజు మైనార్టీ సోదరులకి, అదేవిధంగా మైనార్టీ కుటుంబాలకి గతంలో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వమే మాత్రమే ఆదుకుంది. అది దులాల్ పథకం కావచ్చు, మైనార్టీ లోన్లు కావచ్చు, హజ్ యాత్రకి వెళ్లే వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించడం కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు కేవలం మైనార్టీ వాళ్ళకి పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కూడా వీళ్ళకి అందించలేకపోయినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఆపేసిన మైనార్టీ పథకాలన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారు. అంతేకాకుండా ఈ ఆళ్లగడ్డలు కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేస్తారు. ఆ ఎగరేసినప్పుడు మేమందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉండి, ఈ ముఖ్యంగా గతంలో కందుకూరు అంటే భూమాలు కంచుకోట, మళ్ళీ అది తిరిగి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ, నాయకులకి, ప్రతి ఒక్కరు కూడా మాటిస్తూ మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఏ టైంలో సమస్య వచ్చినా అందుబాటులో మేము ఉంటాము, మా అమ్మ నాన్నకన్నా ఎక్కువ పనిచేసి మీ అందరితో శభాష్ అనిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రోజు నమ్మకంతో పార్టీ మాట ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎట్టి చెప్పట్టు కొట్టాల అప్పన్నా
అచ్చా బాయ్ పక్క